ఎవ్వరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని చేసినా కాంగ్రెస్ వాళ్ళ తెలివే అలాగుంటది. ఎట్లా రాజకీయం చేయాలనో వాళ్ళకు తెలిసినట్టు ఎవ్వరికి తెలియదు. చెట్లు అంటుకట్టినట్టు ఇటుక మీద ఇటుక పెట్టి ఇల్లు కట్టి ఓ పద్ధతిగా వేస్తారు. ఆ ఇటుకల నడుమ సిమెంట్ వేయలేదనే ముచ్చట అది కూలిపోయి మన నెత్తిన పడేదాకా మనకు తెలియకుండా చేస్తారు. అంత గొప్ప వాళ్ళు దుకాణాలు ఫ్రీ అని చెప్పి కండిషన్లు పెట్టినట్టే ఉన్నది సర్కార్ వాళ్ళ కదా. ఏం చేసినో చెప్పమంటే ఫ్రీ బస్సు పెట్టిన మనిషి చెప్పుకుంటున్నారు. మన కాడ అట్లనే ఉంది, పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా అట్లనే ఉన్నది. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు గెలిచినాక ఫ్రీ బస్సు పెట్టి దాన్ని చూపెట్టి తెలంగాణలో ఆడబిడ్డలో ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇప్పుడు నెంబర్ ఏక ఉపాయం చేసిందట కర్ణాటకలో. ఫ్రీ బస్సుతోని మస్తు ఖర్చు అవుతున్నది, ఆమ్దాని తక్కువైంది. అసలుకే సూటి పెట్టిండ్రు, ఇయాల్లో రేపు టికెట్ రేట్లు పెంచుతారట. అంటే ఫ్రీగా పోయేటోళ్ళు ఫ్రీగానే పోతారు. మీ ఇంట్లో మొగోళ్లను ఎంబడేసుకొని బస్సు ఎక్కిందనుకో వాళ్ళు టికెట్ కు ఎక్కువ పైసలు కట్టాలన్నట్టు. 100 రూపాయల టికెట్ మీద 20 రూపాయల దాకా ఎక్కువ వసూలు చేస్తారట. సూపర్ లగ్జరీ బస్సులు ఏసీ బస్సుల్లో ఇంకా ఎక్కువనే ఉంటది. ఇక కర్ణాటక లెక్కనే తెలంగాణలో కూడా చేస్తారు కావచ్చునని బస్సులలో మాట్లాడుకుంటున్నారు. అక్కడున్నది ఇక్కడున్నది కాంగ్రెస్ వాళ్ళే కదా. ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎట్లా చెప్తే వాళ్ళు అట్లనే చేస్తారు. రేట్లు పెంచమని ఢిల్లీలోకి వెళ్ళి ఆర్డర్ వచ్చినట్టున్నది, పెంచిండ్రు. తెలంగాణకు ఆర్డర్ రాగానే తెలంగాణలో కూడా పెంచుతారు కావచ్చునని అనుకుంటున్నారు. వాళ్ళు 100 మీద 20 రూపాయలు పెంచితే మనోళ్ళు 100 మీద ఓ 30 రూపాయల దాకా పెంచుతారు కావచ్చునని మాట్లాడుకుంటున్నారు. కానీ చూసిండ్రా, సాటుకు మేకను కట్టేసి పులిని బోలె పెట్టినట్టే చేస్తున్నారు.